Hello everyone, welcome back to my channel. Evaraina first time ma channel chustunnataithe subscribe cheyadam matram marchipokandi. Just 2 days back festival shopping kosam ala bayatikellamu. Festival ani cheppesi ma relatives anta chaala mandi vacharu. So memu alage exhibition ki kuda vellochamandi. Kaasep saradaga time spend cheyochu ani cheppesi vellamu. Exhibition entry ticket vachesi Monday to Friday 80 rupees, alage Saturday Sunday 100 rupees friends. Memaithe Sunday vellamu. Ikkada festival time kabatti full rush unnaru. First manam ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకు ఈ ఫిల్టర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్గా చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈస్ ఈ ఫిల్టర్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ అండర్ వాటర్ టన్నల్ ఆక్వా షో అండ్ నెక్స్ట్ వన్ ఈస్ యానిమల్ కింగ్డమ్ అండి. ప్రజెంట్ మీరు చూస్తున్నది అండర్ వాటర్ టన్నల్ ఆక్వా షో ఎంట్రీ అండి. ఇక్కడ మీరు క్యూ లైన్ చూస్తే షాక్ అయిపోతారు. మేము ఈ రష్ చూసి ఫస్ట్ ఎగ్జిబిషన్ చూద్దామని చెప్పేసి లోపలికైతే వెళ్ళాము. అండర్ వాటర్ టన్నల్ ఆక్వా షోకి లాస్ట్లో వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా మంచి మంచి గేమ్స్ అయితే ఉన్నాయి. బ్రేక్ డ్యాన్స్, జైంట్ విల్లు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అయితే చాలా బాగున్నాయి. బాగా ఎంజాయ్ చేయొచ్చు కిడ్స్ అయితే. ఇలాంటి నార్మల్ ఈ జైంట్ విల్లు, బ్రేక్ డ్యాన్స్ ఇలాగా ఎగ్జిబిషన్స్ చాలా చూసాము. బట్ కాకపోతే ఇందులో స్పెషల్ ఏంటంటే ఈఫిల్ టవర్, అలాగే అండర్ వాటర్ టన్నల్ ఆక్వా షో, యానిమల్ కింగ్డమ్ అండి. ఆ 3 మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జిబిషన్ అనగానే చిన్న చిన్న స్టాల్స్ ఉండడం కామన్. ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్లో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇక్కడికి వచ్చి చూశాక ఒక్కసారిగా చూసి షాక్ అయిపోయాను. కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇయర్ రింగ్స్, అలాగే బ్యాంగిల్స్, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్, చాలా మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ. షాపింగ్ లవర్స్కి ఎగ్జిబిషన్ బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఇక్కడ మంచి మంచి కలెక్షన్ అంతా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుట్వేర్ స్టాల్లోకి వచ్చేసాం. ఫుట్వేర్ కూడా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 150 అండి. 150, 250, 350, 400 రేంజ్ వరకు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. కొన్ని స్టాల్స్లో ఫిక్స్డ్ రేట్ ఫిక్స్ చేశారండి, ఇంకొన్ని స్టాల్స్లో బార్గెన్ చేయొచ్చు. ఈ ఫుట్వేర్ స్టాల్లో నేను 2 పెయిర్స్ ఫుట్వేర్ అయితే పర్చేస్ చేశాను. ఫస్ట్ పెయిర్ ఫ్లాట్స్ అండి, జస్ట్ 150 రూపీస్ ఫ్లాట్స్. ఇవి చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలోనే చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చింది, క్వాలిటీ సూపర్బ్గా ఉంది, కలెక్షన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ఫుట్వేర్ వచ్చేసి హీల్స్, ఫంక్షన్స్కి పార్టీస్కి చాలా బాగుంటాయని చెప్పేసి పర్చేస్ చేశాను. ఇలాంటి హీల్స్ అయితే వేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి పర్చేస్ చేశామండి. ఇవి నేను స్పాన్సర్ చేయటం లేదు, క్వాలిటీ మీరు చూసి పర్చేస్ చేసుకోండి ఎవరైనా వెళ్తే. జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేశానంతే. ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఎగ్జిబిషన్ కంపల్సరీ విజిట్ చేయండి. ఇంకా ఎగ్జిబిషన్లో ఏ ఏ స్టాల్స్ ఉన్నాయో చూసేద్దాం, వచ్చేయండి ఫ్రెండ్స్. ప్రజెంట్ మీకు చూపిస్తున్న స్టాల్లో ప్లాజో ప్యాంట్స్, షార్ట్ టాప్స్, లాంగ్ టాప్స్, నైట్ ప్యాంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కొన్ని ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. ఈ స్టాల్లో నేను 1 టాప్ పర్చేస్ చేశాను, అలాగే 2 ప్యాంట్స్ కూడా ప్లాజో ప్యాంట్స్ పర్చేస్ చేశానండి. ఫస్ట్ టాప్ చూసేయండి ఫ్రెండ్స్, ఇది క్రష్డ్ ఫ్యాబ్రిక్, చాలా అంటే చాలా బాగుంది. మనకి నెక్ దగ్గర ఇలా వచ్చింది, ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ లాగా వచ్చిందండి. డిజైన్ అయితే చాలా బాగుంది. ఈ టాప్ ప్రైస్ వచ్చేసి 600 ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చూస్తే లైనింగ్ కూడా అవైలబుల్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది, సో మేము పర్చేస్ చేసేసాము. ప్రైస్ కొంచెం హై అనిపించింది, బట్ మోడల్ నచ్చిందని పర్చేస్ చేశామండి. వేస్ట్ పార్ట్లో మనకి ఒక డోరీ కూడా ఇచ్చారండి, చాలా అంటే చాలా బాగుంది. స్లీవ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. 2 ప్లాజో ప్యాంట్స్ పర్చేస్ చేశాను చెప్పాను కదా, ఈ ప్లాజో ప్యాంట్స్ ప్రైస్ వచ్చేసి ఇది వచ్చేసి 250 అండి. ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది, చాలా స్మూత్గా, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ సెకండ్ ప్లాజో ప్యాంట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్. ఈ ప్లాజో కొంచెం ప్రైస్ తక్కువ, 200 ఫ్రెండ్స్. క్వాలిటీ అయితే బాగున్నాయి, బోత్ ప్లాజో ప్యాంట్స్ ఫ్యాబ్రిక్ క్వాలిటీస్ చాలా బాగున్నాయండి. నెక్స్ట్ అలాగే వెళ్తే ఇంకొక స్టాల్ కనిపించింది. ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది, సూపర్బ్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ స్టాల్లో 1 పెయిర్, ఫస్ట్ చూపించిన స్టాల్లో 1 పెయిర్ పర్చేస్ చేశాను ఇయర్ రింగ్స్, అవేంటో చూపిస్తాను, చూసేయండి. అలాగే ఈ స్టాల్లో మనకి హెయిర్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఆల్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ స్టాల్లో. నేను పర్చేస్ చేసిన ఫస్ట్ పెయిర్ ఇయర్ రింగ్స్ వచ్చేసి దిస్ వన్ అండి, సెకండ్ పెయిర్ వచ్చేసి దిస్ వన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ యానిమల్ కింగ్డమ్ చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్.
అనిమల్ కింగ్డమ్ పార్ట్ చూసేసారు కదా, ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఈ డాల్ఫిన్స్ లాస్ట్ అండి. నెక్స్ట్ మనం అండర్ వాటర్ టన్నల్ ఆక్వా షో చూసేద్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్లో స్టార్టింగ్లో ఫుల్ రష్ ఉన్నారని చెప్పాను కదా, ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది. సో మేము ప్రజెంట్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి గోల్డ్ ఫిష్ అక్వేరియం కనిపిస్తుంది. ఇలా చిన్న చిన్న చేపలు, పెద్ద పెద్ద చేపలు, ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మనకి చూడడానికి. కొన్ని ఫిషెస్కి నేమ్స్ ఉన్నాయి, కొన్ని ఫిషెస్కి నేమ్స్ లేవండి. నేను ఇక్కడ మీకు బ్రీఫ్గా జస్ట్ అలా వీడియో తీస్తూ వెళ్తున్నాను. చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఇక్కడ. ఇప్పుడు కూడా ప్రజెంట్ చాలా రష్ ఉన్నారు ఈ టన్నల్ ఆక్వా షోలో. సీ ఏంజల్ ఈ ఫిష్ నేమ్. చూడడానికి చాలా అందంగా చాలా బాగున్నాయి ఫిషెస్. ఈ ఫిష్ నేమ్ టిన్ ఫాయిల్ అండి. చాలా వెరైటీగా చాలా బాగున్నాయి ఫిషెస్ ఇక్కడ చూడడానికి. ఈ ఫిషెస్లో ఒకటి వెరైటీగా కనిపించింది నాకు, స్నేక్ లాగా ఉంది ఈ ఫిష్. ఈ ఫిష్ నేమ్ వచ్చేసి ఈఈఎల్. ఈ ఫిష్ నేమ్ కూడా వెరైటీగా ఉంది, అలాగే ఈ ఫిష్ కూడా వెరైటీగానే ఉంది. నేనైతే అండర్ వాటర్ టన్నల్ ఆక్వా షో చూడడానికే వెళ్ళాను. సో అది చూసేద్దాం. వచ్చాయండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ వీడియోలో చూసినట్టయితే అండర్ వాటర్ టన్నల్ ఆక్వా షోలో ఇంకా క్రౌడ్ తగ్గలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ డిస్టర్బెన్స్గా ఫుల్ రష్ ఉంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్.
డేట్ కూడా మెన్షన్ చేశారు. నవంబర్ 6 ఎగ్జిబిషన్ క్లోజ్ చేస్తారంట. అండర్ వాటర్ టన్నల్ ఆక్వా షోలో వెరైటీ అండ్ బిగ్ ఫిష్ ఇదేనండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు లేటెస్ట్ గా ఉంది ఈ ఫిష్. అండర్ వాటర్ టన్నల్ ఆక్వా షో ఫుల్ వీడియో అయితే మీకు చూపించేశాను ఫ్రెండ్స్. ఈఫిల్ టవర్ నైట్ వ్యూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.